మా బాబు ఒక 4.5 ఇయర్స్ బాబు అండి. ఆ బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ పడుకోవడం వల్ల ఫ్రంట్ ఒక పళ్ళు ఒక పన్ను ఊడిపోయిందండి. అది అసలు వస్తుందా లేదా అది ఏంటి మాకు కన్ఫర్మ్ కావచ్చండి. బాబు పడిపోతున్న చూస్తున్నప్పుడు స్కూల్ కి వెళ్ళడం గట్రా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 4 సంవత్సరాల బాబు కాబట్టి ఊడిపోయింది, దెబ్బ తగిలింది, పాలపల్ల అయి ఉంటది. ఎందుకంటే శాశ్వత దంతాలు 6-7 సంవత్సరాలు అయితే కూడా రావు కాబట్టి, ఊడిపోయింది పాలపన్నే కాబట్టి శాశ్వత దంతం డెఫినెట్ గా వస్తుంది. కాకపోతే ఇది ఈ తొందరగా ఊడిపోయింది కదా అని శాశ్వత దంతం తొందరగా వచ్చేసే అవకాశం లేదు. ఒకసారి మీరు రాజమండ్రి అంటున్నారు కాబట్టి రాజమండ్రిలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, దానవాయిపేటలో గాంధీ పార్క్ పక్కన. అక్కడికి వెళ్లి మా స్పెషలిస్ట్ ని కలిస్తే ఒక ఎక్స్రే తీసి ఆ లోపల పన్ను ఎలా ఉంది అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి చెబుతాడు. అంటే శాస్త్ర దంతం తయారైందా లేదా, అది సరిగ్గా నోట్లోకి మొలుస్తుందా లేదా, ఎన్ని రోజులు పడుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఇబ్బంది పడాల్సిన అవసరం, వెళ్ళి మా స్పెషలిస్ట్ చూపించండి. అలాగే వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. అదే అవి ముందు 2 పళ్ళు కొంచెం ఎత్తుగా ఉంటాయి సార్. ట్రీట్మెంట్ ఎత్తుగా ఉన్న పళ్ళన్నింటికీ కూడా క్లిప్పులు వేసి సరి చేసుకోవచ్చు శ్రీనివాస్. ఏ వయసు వారైనా, చాలా మంది అనుకుంటారు ఏమండి నాకు 25 ఏళ్లు వచ్చేసినాయి, 30 ఏళ్లు వచ్చినాయి, మరి ఎత్తు పళ్ళను ఆ వయసులో కూడా క్లిప్పులు వేసి సరి చేసుకోవచ్చా? డెఫినెట్ గా సరి చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎలా క్లిప్పులు ఉన్నాయో పెద్దవాళ్లకు కూడా అలాగే క్లిప్పులు ఉన్నాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ వయసు వారైనా సరే క్లిప్పుల చికిత్సను వేసుకుని ఎత్తు పళ్ళను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్ లో పార్థ డెంటల్ హాస్పిటల్స్ 2 ఉన్నాయి. ఒకటి రామా టాకీస్ సెంటర్ లో హుండై కార్ షోరూమ్ పైన ఉంటుంది, ఇంకొకటి ఎన్ఏడి జంక్షన్ లో ఆల్ఫా హోటల్ పైన కూడా పార్థ డెంటల్ ఉంది. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ స్పెషలిస్ట్ ని కలవండి. ఎలా చేయవచ్చు, ఏ విధంగా క్లిప్పులు వేసి వాటిని సరిచేయవచ్చు అన్న విషయాన్ని డీటెయిల్ గా మా డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరొక కాల్ ఉన్నారు, చంద్రశేఖర్ విశాఖపట్నం నుంచి వారితో మాట్లాడారు. చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మేము విశాఖపట్నం నుంచి మాట్లాడండి. మా పాపకు 11 సంవత్సరాలు సార్. హలో చెప్పండి. మా పాపకు 11 సంవత్సరాలు అండి. దగ్గర ఒక 6 ఇయర్స్ ఏమవుతుంటే ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉన్నట్టు పాపకి ఎల్లోయిష్ గా వచ్చాయి పళ్ళన్ని. 2 పుట్లు బ్రష్ చేస్తుంది కానీ ఎల్లోయిష్ కలర్ మాత్రం అలా ఉంది. లోకల్లో డెంటిస్ట్ చూపించాను. డెంటిస్ట్ చూపిస్తాను ఏమన్నారంటే ఇది సరి క్లీన్ చేసుకోకపోవడం వల్ల పైన ఇక్కడ ప్లేక్ ఏం లేదండి, అంత బాగానే ఉంది. ఏంటి సార్ దానికి రెమెడీ ఏంటి సార్? ఇప్పుడు ఏమండి మా ఇంట్లో ఎవరికి లేదు, తాగే నీళ్ళలో ఫ్లోరిన్ శాతం లేదు, మరి డాక్టర్ గారు అంటున్నారు సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఎల్లోగా తయారీని పళ్ళు అని అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఒకసారి అది ఫ్లోరోసిస్ కు సంబంధించిందా, లేకపోతే మురికి చేరడం వల్ల, లేకపోతే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల అలా పళ్ళు ఎల్లోగా అవుతున్నాయా విషయాన్ని డాక్టర్ గారు చెప్పేస్తారు మీకు. రెండో విషయం, ఆ మురికి చేరడం వల్ల ఎలా అయిందంటే చక్కటి అల్ట్రాసౌండ్ స్కేలర్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్థ డెంటల్ క్లినిక్స్ 40 క్లినిక్లలో కూడా ఈరోజు అత్యాధునిక అల్ట్రాసౌండ్ స్కేలర్స్ ని పాలిషింగ్ మెటీరియల్ ని మీకు అందుబాటులో ఉంచాం. ఈ పళ్ళ మీద మురికి చేరడం కానీ, పళ్ళ మీద ఈ గార పట్టడం కానీ, లేకపోతే బాగా తెల్లగా ఉన్న పళ్ళు ఎల్లోగా తయారైపోతుంటాయి ఆ మచ్చల మచ్చలుగా, వీటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఎల్లోగా ఉన్నాయంటే పంటి తయారీలో లోపం ఉంది అని అర్థం. పంటి తయారీలో ఎల్లోగా ఉంటే కూడా ఆ లామినేట్ చేసి కానీ కోటింగ్ చేయడం ద్వారా కానీ పళ్ళను మీరు కోరుకున్న రంగులోకి మార్చే అవకాశం ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వైజాగ్ లో రామా టాకీస్ లో బ్రాంచ్ ఉంది, అట్లాగే ఎన్ఏడి జంక్షన్ లో కూడా బ్రాంచ్ ఉంది. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 నెంబర్కు ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్ లో మా స్పెషలిస్ట్ తో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. నేను ఎప్పుడు చెబుతాను, ఇప్పుడు మనం ఇంతసేపుగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం, ఒకరికి క్లిప్పుల సమస్య ఉంది, ఒకరికి ఎత్తు పళ్ళ సమస్య ఉంది, ఇంకొకరికి పళ్ళు ఊడిపోయినా ఏం సమస్య ఉంది, ఒక వయసు మీద పడిన సమస్య, వీటికన్నింటికి ఇంతమంది సమస్యలతో బాధపడడానికి అవగాహన లోపమే కారణం అంటారు. అందువల్లే పార్థ డెంటల్ క్లినిక్ 40 క్లినిక్లలో కూడాను అవగాహన పెంచే ప్రయత్నాన్ని చేస్తానండి. మీరు చికిత్స అవసరం ఉంది లేదు, మీకు పళ్ళకు సంబంధించిన నొప్పి ఉంది లేదు, మీకు పగలకు సంబంధించిన జబ్బు ఉందని మీరు భావిస్తున్నారో లేదు అనే సంబంధం లేకుండా తప్పనిసరిగా మీరు మా స్పెషలిస్ట్ ని కలిసి
కనీసపు విషయాల్ని మీరు నోటి ఆరోగ్యం కాపాడుకోవడానికి కానీ లేదా మీ పళ్ళు అందంగా మెరవాలంటే కానీ లేదా పళ్ళు తెల్లగా కాపాడుకోవడానికి ఏం చేయాలా ఏం చేయకూడదు అని డాక్టర్ని కలిసి కనీసపు అవగాహన పెంచుకునే భాగంగానే పార్థ డెంటల్ క్లినిక్ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని స్పెషలిస్టులను కలిసి కనీసపు నాలెడ్జ్ పెంచుకోవాలి అంటారు. అప్పుడే అవగాహన పెరుగుతుంది, జబ్బులు బారిన పడకుండా ఉంటారు, జబ్బు వచ్చిందని వెంటనే తెలుస్తుంది, చికిత్సలు చేసుకోవడం కూడా సులభం అవుతుంది. సార్ మరో కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి, సరళ గారు. సరళ గారు చెప్పండి. హలో సార్. చెప్పండి సరళ గారు. పండు మేము క్యాప్ వేపిస్తున్నాం సార్. క్యాప్ వేపించుకున్న తర్వాత దాంట్లో ఏంటో తిన్న ఆహార పదార్థాలు అవి అంతా వేసుకొని మెల్లు వస్తుంది. దానికి ఏం చేయాలి? నోట్లో నీళ్లు పోసుకుని కుక్కలు వేయడం అదంతా చేస్తున్నాను. పండు విపరీతంగా మెత్తబడిపోయినట్టు అనిపించడం, విపరీతమైన బాధ గొంతు అంత చెప్పలేదు సార్. మెత్తబడిపోయినట్టు నోట్లో ఎండిపోయినట్టు అంత ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇన్ని సమస్యలు ఉంటే మీరు నిర్లక్ష్యం చేయొద్దండి అమ్మా. ఎందుకంటే పళ్ళు మెత్తబడిన తింటాం, చిగుళ్ళు బలహీన పడినట్టు కనిపించడం, పళ్ళు దెబ్బతింటున్నట్టు కనిపించడం, తిన్నది ఆహారం ఇరుక్కుపోతున్నట్టు కనిపించడం, ఇవన్నీ కూడా జబ్బులే. సో వీటిని సరిచేసుకోవాలి, ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకసారి మా స్పెషలిస్ట్ ని కలిసి మీ సమస్య అంతా కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మా డాక్టర్ గారు మీకు కనీసపు అవగాహన కలిగిస్తారు. మీరు మీ నోట్లో జరుగుతున్న మార్పుల గురించి అవగాహన తెచ్చుకోండి. నోట్లో జరుగుతున్నటువంటి జబ్బులకు వస్తున్న జబ్బుల గురించి కనీసపు నాలెడ్జ్ తీసుకోగలిగితే ఎలా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనే తర్వాత విషయం. కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో పార్థ డెంటల్ క్లినిక్ ఉందమ్మా. కర్నూలులో మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, అడ్రస్ కరెక్ట్ గా మీకు ఎస్ఎంఎస్ చేస్తారు. గాయత్రి ఎస్టేట్స్ లో ఉంటదమ్మా, మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవ. అడ్రస్ మర్చిపోతున్నాను నేను. సరే. అలాగే డాక్టర్ గారు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా మనం తరచుగా చూస్తుంటాం, దీనికి ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయి? చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనే సమస్య చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్యగా చెప్పుకోవచ్చు మనం. అంటే బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడం కానీ, అప్పుడప్పుడు వచ్చే నోటి దుర్వాసన కానీ, ఇవన్నీ కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలే. దీనిని చాలా మంది జబ్బుగా గుర్తించట్లేదు కూడా, ఇది కూడా సరైనది కాదు. ఇది డెఫినెట్ గా చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షనే, చిగుళ్ళకు సంబంధించిన జబ్బుగానే గుర్తించండి. సో దీన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడమే మంచి మార్గం. నాకు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందండి, నోటి దుర్వాసన వస్తుంది, మార్కెట్ లో దొరికే ఖరీదైన పేస్ట్ ని తీసుకొచ్చి గాని లేదా ఖరీదైన బ్రష్ ని తీసుకొచ్చి తోముతానండి పోతుంది, లేదా నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశానండి, ఆ అడ్వర్టైజ్మెంట్ లో చూపించినట్టుగా పలాని పేస్ట్ వాడితేనో, పలాని నోరు పుక్కిలించే మందు వాడితేనో నాకు పూర్తిగా ఆ నోటి దుర్వాసన పోయి ఆ చిగురుల నుంచి రక్తం రావడం తగ్గిపోతుంది అంటే అసలు అట్లాంటివి ఏవి జరగవండి. చిగురుల నుంచి రక్తం వస్తుందన్న సమస్య ఉన్నా లేదా నోటి దుర్వాసన అనే సమస్య ఉన్నా తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలి తప్ప వేరే ఏ మార్గం ద్వారా, ఎటువంటి మందుల ద్వారా గాని, ఎటువంటి పేస్టులు బ్రష్లు వాడడం ద్వారా మీకు ఆ సమస్య పోయే అవకాశమే లేదండి. అలాగే కాలర్ రెడీగా ఉన్నారండి దివ్య, హైదరాబాద్ నుంచి. దివ్య గారు మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, మా హస్బెండ్ కి నిన్న 2 పళ్ళు పీకారండి, అంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందంట పన్నులో. ఓకే. కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అవునమ్మా. ఆయనకు బీపీ ఉండడం గానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండడం గానీ, రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? కంగారు పడద్దండి అమ్మా. ఎందుకంటే పళ్ళు తీసిన తర్వాత లేదా పళ్ళకు సంబంధించిన చికిత్స చేసిన తర్వాత బ్లీడింగ్ కంటిన్యూస్ అవుతుంది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు వెంటనే ఈ రోజు నిన్న పళ్ళు తీశారు, సమస్య ఉంది, ఈ రోజు దాకా వెయిట్ చేయకూడదు. 1-2 గంటల్లో పూర్తిగా రక్తం రావడం ఆగిపోతుంది. ఆగిపోలేదంటే లోపల ఏదో సమస్య ఉందనో, లేకపోతే రోజు ఎవరెవరికి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బీపీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళు కొన్ని రోజుకు తీసుకునే యాంటీకోయాగులెంట్స్ ఉంటాయి, అంటే రక్తం గడ్డ కట్టకుండా తీసుకునే కొన్ని టాబ్లెట్స్ వల్ల మాత్రమే ఇలా జరగవచ్చు. లేదా మరేదైనా మెడికేషన్ తీసుకుంటుంటే కూడా అలా జరగవచ్చు. లేదా మనం అక్కడ ఏర్పడినటువంటి క్లాట్ ని, అంటే పన్ను తీసేసిన తర్వాత ఆ క్లాట్ డిస్టర్బ్ అవడం వల్ల కూడా అలా జరగదు. కారణం ఏదైనప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంటనే డాక్టర్ రిపోర్ట్ చేయడం మాత్రం ముఖ్యం. చాలా మంది ట్రీట్మెంట్ జరిగిన వెంటనే అంటే ఆగిపోద్దులే, నిలిచిపోద్దులే, లేకపోతే పట్టించుకోని అవసరం లేదని నిర్లక్ష్యం చేస్తారమ్మా. మీరు ఎక్కడైతే పన్ను తీశారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే రిపోర్ట్ చేయండి. డాక్టర్ గారు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు, ఈజీగా గాయం మానిపోతుంది. కంగారు పడద్దండి. సార్ మరొక కాల్ లైన్ లో ఉన్నారు ఈస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి.
హలో డాక్టర్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. అదే మా అబ్బాయి 5 సంవత్సరాల అబ్బాయిని ముందు పళ్ళు బాగా వచ్చేసారు. ముందు పళ్ళు పాడైనాయా? ముందు స్టార్టింగ్ లో పళ్ళు ఎదర పళ్ళు బాగానే వచ్చాయండి. అలాగే ఒక సంవత్సరన్నర పోతులకి అలాగే చీదులు పాడైపోయినట్టు అలాగా రాబర్ అయిపోయింది. ఇప్పుడు అదే అలా కంటిన్యూ ఉంది. అదే చిల్లుండో అబ్బాయి కూడా సేమ్ అలాగే వస్తుందండి. దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయించాలంటారా? డెఫినెట్ గా చేయించాలి. చాలా మందికి ఏమిటి, పళ్ళు పాడవుతున్నాయి కనిపించినా సరే ఇవి పాల పళ్ళే కదా, ఇవి పోతే పోయినాయి, వచ్చే పళ్ళు శాశ్వతమైన దంతాలు బాగొస్తాయిలే, వాటిని జాగ్రత్త తీసుకుంటే సరిపోద్దని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఇది కరెక్ట్ కాదండి. పాల పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తాయి. అందువల్ల పాల పళ్ళ పట్ల ఆరోగ్యంగా ఉంచడం, పాల పళ్ళకి జబ్బు వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేయించుకోవడం తప్పనిసరి. మీరు రాజమండ్రిలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, లేదా వైజాగ్ లో కూడా పార్థ డెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి మా స్పెషలిస్ట్ ని కలిసి వెంటనే చికిత్స చేయించండి. సార్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు, షఫి రంగారెడ్డి నుంచి. చెప్పండి శశి గారు. షఫి సంగారెడ్డి. చెప్పండి షఫి గారు. ఏంటంటే సార్, ఈ మధ్యలో నాది పళ్ళు ఇట్లా డ్రీమ్ అంటే ఇట్లా పళ్ళు రాయాలనిపిస్తుంది కంటిన్యూస్ గా. ఇలా బ్రష్ చేస్తే మంచి అనిపిస్తుంది. పళ్ళు రాయాలనిపిస్తుంది ఇట్లా, ఎప్పుడు రాసుకుంటూ ఉంటేనే బాగనిపిస్తుంది, లేకపోతే డ్రీమ్ అని వస్తా ఉన్నాయి. ఎందుకట్లా? కొంతమందికి చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు పళ్ళు పటపట కురుకుతుంటే ఆనందంగా ఉన్నట్టుగా, ఏదైనా వస్తువుని కురుకుతూ ఉంటే బాగున్నట్టుగా, అంటే దాని మీద ఒత్తిడి పెడితే బాగున్నట్టుగా, ఒత్తిడి తీసేస్తే ఇబ్బంది ఉన్నట్టుగాను చెప్తూ ఉంటారు. ఇవన్నీ చిగుర్ల జబ్బులకు సంబంధించిన సమస్యలు షఫీ గారు. ఏమాత్రం భయపడకండి, ఎందుకంటే చిగుర్ల జబ్బులు మరి ముదిరిపోయేదాకా ఎందుకు తెలియదు అంటే వీటిలో ఎటువంటి నొప్పి బాధ లేకపోవడం వల్ల చాలా మంది ఈ చిగుర్ల జబ్బును నిర్లక్ష్యం చేస్తారు. చిగుర్లు బాగా దెబ్బతిన్న తర్వాతనే ఇటువంటి సమస్యలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటికైనా మించిపోయింది అని లేదు. మీ పార్థ డెంటల్ క్లినిక్స్ హైదరాబాద్ లో 22 క్లినిక్లు ఉన్నాయి. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 4142000 నెంబర్కు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి పార్థ డెంటల్ క్లినిక్ లో మా స్పెషలిస్ట్ తో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు, ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారు. డాక్టర్ గారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఇంట్రా ఓరల్ కెమెరాతో మీకు కూర్చోబెట్టుకుని పూర్తి మీ నోట్లో జరుగుతున్న సమస్యల పట్ల అవగాహన కల్పిస్తాడు. పూర్తిగా తెలుసుకోండి, నోట్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోండి. వీలైతే మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళండి, అందరికీ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారు, అందరికీ నోటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తారు. ఇంట్లో ఏం తినాలా ఏం తినకూడదు, నోటి ఆరోగ్యంగా ఉండడానికి నోరు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలా ఏం చేయకూడదు, ఎలా బ్రష్ చేయాలా ఎలా చేయకూడదు అనేవి అన్ని కూడా డీటెయిల్డ్ గా మా డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుసుకున్న తర్వాత మీకు ఇంక సులభం అయిపోతుంది, ఓహో ఈ జబ్బు ఏమిటి, దీన్ని ఎలా చికిత్స చేయించుకోవాలని మీరే చెప్పగలుగుతారు. సార్ విజయవాడ నుంచి మరో కాలర్ ఉన్నారు, విష్ణు గారు. విష్ణు గారు చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి విష్ణు గారు. హలో చెప్పండి సార్. సార్ నా పేరు విష్ణు అండి. అది నాకు కైని వేసుకునే అలవాటు ఉంది యాక్చువల్లీ. అది ఇంతకుముందు అంటే 8 ఇయర్స్ నుంచి ఉంది సార్. మా మధ్యలో ఒక 2 టైమ్స్ వచ్చేసి క్లీన్ చేయించాను. అది క్లీన్ చేయించిన తర్వాత కూడా మామూలు అయిపోయింది. అది అది ఖర్చుగా ఉంటుంది సార్. మళ్ళీ అయితే పూర్తిగా పోయేసి మామూలుగా ఉండడానికి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు కైని మానేస్తారా లేదా చెప్పండి. అది మానేస్తేనే చికిత్సలు సక్సెస్ అవుతాయి. అది మనం ఎంత మంచి చికిత్సలు చేసినా మీరు కైనీ కంటిన్యూ చేసినంత సేపు కూడా చికిత్స సక్సెస్ కాదు. మీ పళ్ళు అలాగే ఉంటాయి, పళ్ళు మరింత పాడైపోతాయి. సీ ఈ ఒక్క పొడి గానీ, ఈ జర్దాలు గానీ, కైనీలు గానీ, ఇంకోటి నమిలి తినడం అనేది నోటి దురలవాటు అని అందరికీ తెలిసిన అదొక అడిక్షన్ కాబట్టి అలా చేస్తూ ఉంటారు. అవి పళ్ళను పాడు చేస్తాయి, చిగుర్లను పాడు చేస్తాయి, నోటి క్యాన్సర్ కారణమవుతాయి, నోట్లో అన్ని రకాల అనర్థాలకు అవే కారణం. అవి మానేస్తూ మళ్ళీ మీరు విజయవాడలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, కొత్త వంతెన దగ్గర పార్థ డెంటల్ క్లినిక్, అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి. ఈ కైని గుట్కాలు తినడం వల్ల నోట్లో వచ్చే మార్పుల గురించి ప్రత్యేకమైన వీడియో చూపిస్తారు మీకు. దాని ద్వారా మీకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. మీరు అది మానేయాలా అనే ఆలోచన పుడుతుంది మీకు. తర్వాత నోట్లో పళ్ళను క్లీన్ చేయడం కానీ, చిగుర్లు దెబ్బతిని ఉంటే చిగుర్లను ఆరోగ్యంగా చేయడానికి కానీ, లేదా చిగురు లేదా ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ చేయడానికి చాలా సులభంగా చేసే చేయొచ్చు. మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా ప్రేక్షకులకు దంత సమస్యలు వాటి పరిష్కారాల గురించి చక్కని అవగాహన కల్పించినందుకు ఇది డాక్టర్స్ టైమ్. స్టే ట్యూన్డ్.